ఈ వీడియోలో వచ్చేసి గురుకుల 5వ తరగతి ప్రవేశానికి గాను 2024-25 అకాడమిక్ ఇయర్ కి వచ్చిన నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నేను ప్రధానంగా ఈలో డిస్కస్ చేసే అంశం ఏంటంటే గురుకులకి ఎలా అప్లై చేయాలి, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ఓకేనా, ఆ తర్వాత వచ్చేసి రెసిడెన్షియల్, ట్రైబల్, ఇవంటే ఏంటివి, ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు ఉంటాయి, మళ్ళీ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఆ జాగ్రత్తలు ఏంటివి అంటే ముందుగానే మనం స్టార్టింగ్ అప్లై చేసేటప్పుడే మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవేంటిది, ఎవరు ఎలిజిబిలిటీ, ఎన్ని మార్కులు వస్తే ఇక్కడ సీట్ వస్తుంది, తర్వాత ఆ సిలబస్ ఏంటిది, ఎలా చదవాలి, ఎలాంటి బుక్స్ చదవాలి, గతంలో మోడల్ పేపర్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను మీ చేతిలో అయితే పెడతాను. ఓకేనా, హాయ్ హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్, యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర గోల యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, 2024-25 సంవత్సరానికి అయితే, ఓకే, నెక్స్ట్ 2024-25 సంవత్సరానికి తెలంగాణ స్టేట్ గురుకుల సొసైటీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. బేసిక్గా ప్రతి సంవత్సరం ఈ యొక్క నోటిఫికేషన్ మనకి దాదాపుగా ఫిబ్రవరి మార్చ్లో రిలీజ్ అయ్యే నోటిఫికేషన్ ఈసారి ఒక 3 నెలల ముందుగానే రిలీజ్ అయ్యింది. కారణం ఏంటి అని అంటే అదే టైంలో ఈ సంవత్సరం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, ఆ తర్వాత మిగతా ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి అప్పటికి ఫ్యాకల్టీ బిజీగా ఉంటారన్న ఉద్దేశంతోనే ఈసారి ముందుగా ఇచ్చేశారు. ఎగ్జామ్ కూడా చాలా దూరం లేదండి, చాలా దగ్గరగా, అది 11 ఫిబ్రవరి ఎగ్జామ్ ఉందండి, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి గురుకుల స్కూల్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. సో నేను క్లారిటీగా క్లియర్గా చెప్తాను. గతంలో గురుకులలో ఇప్పటికీ గత 5 సంవత్సరాలకు సంబంధించిన నోటిఫికేషన్స్, మోడల్ పేపర్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, కాబట్టి మీరు కరెక్ట్గా చూడండి, స్కిప్ చేయకండి. తల్లిదండ్రులు ఎక్కువ చూస్తారు కాబట్టి మీరు ఓపికతో చూసాకండి. కింద సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతనే మా కామెంట్ బాక్స్లో క్వశ్చన్ అడగండి, దెన్ వీఆర్ రెడీ టు గివ్ దట్ ఆన్సర్. ఓకేనా, ముందుగా ఇప్పుడు గురుకుల అనగానే 5 సొసైటీలు ఉంటాయండి దీంట్లో. సో ఒక్కొక్క సొసైటీ గురించి మనం చెప్పాల్సి వస్తే ఇందులో వచ్చేసి ఫస్ట్ సోషల్ వెల్ఫేర్ ఉంటుంది, అంటే ఇవి 268 కాలేజెస్, స్కూల్స్ ఉన్నాయండి. ఇందులో ఎస్సీలకు ఎక్కువ సీట్లు ఉండి మిగతా వాళ్ళకి తక్కువ సీట్లు ఉంటాయి. అయితే సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక స్కూల్లో 100 సీట్స్ ఉన్నాయనుకోండి, అందులో 75% ఎస్సీలకు ఇచ్చి మిగతా వాళ్ళందరికీ, కాస్ట్ వాళ్ళందరికీ ఓపెన్ కేటగిరీ లేదా మిగతా బీసీ ఇస్తారు. అంటే ఓన్లీ సోషల్ వెల్ఫేర్లో ఉండే 268 స్కూళ్ళలో ఈ సిస్టమ్ ఉంటుంది. నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్లో కూడా సేమ్, ఆ సంత ఎవరైతే ఆ ట్రైబల్స్ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి 75%, మిగతా వాళ్ళకి 25% కామన్గా ఇస్తారు. తర్వాత ఎంజేపీ, మహాత్మా జ్యోతిబా ఫూలే, ఇవి బీసీ వెల్ఫేర్ స్కూల్స్. ఇవి ప్రజెంట్ మన రాష్ట్రంలో 294 స్కూల్స్ అయితే ఉన్నాయి, బాయ్స్కి గర్ల్స్కి కొంచెం సంఖ్య అడిట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మైనార్టీ గురుకులాలు మనకి 204 ప్రజెంట్ మనకి గురుకులాలు ఉన్నాయి. ఆ తర్వాత తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇదేమో సోషల్ వెల్ఫేర్ ఎస్సీలకు సంబంధించింది ఎక్కువగా, ఇదేమో ట్రైబల్ వెల్ఫేర్ ఎస్టీలకు సంబంధించింది, బీసీ వెల్ఫేర్ బీసీలకు సంబంధించింది, మైనార్టీ సంబంధించింది. మరి ఇదేంటంటే దిస్ ఇస్ ఫర్ ఆల్, ఇక్కడ ఎవరికి హయ్యెస్ట్ రిజర్వేషన్స్ అంటూ ఉండవు. కామన్గా మన దగ్గర ఉన్న రిజర్వేషన్స్ ఇప్పుడైతే ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్ బేస్ ఏమో వచ్చేసండి. ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎవరైనా ఇక్కడ అందరు సంబంధంగా వస్తారు. కామన్గా తెలంగాణ స్టేట్లో ఉన్న రిజర్వేషన్స్ వర్తిస్తాయి, ఇక్కడ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. చూస్తే ఇప్పుడు చూస్తే ఓవరాల్గా మనకి 1004 స్కూల్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఇప్పుడు మీకు గురుకులాల్లో సీట్ రావాలి అంటే ఎగ్జామ్ రాస్తారు. అయితే మీ పిల్లలు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ మైనార్టీ స్కూల్కు ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు, డైరెక్ట్గా ఇచ్చేస్తారు. కాబట్టి ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ నుండి మనం దీన్ని తీసేయాలి. సో ఇక్కడ మైనార్టీలకి, నాన్ మైనార్టీలకి ఉంటాయి, కానీ దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదండి. ఇది తీసేస్తే వీటికి మాత్రమే ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. అసలు దీనికి ఎలిజిబిలిటీ ఎవరు సార్? సరే, 1004 స్కూల్ ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఎవరు అంటే, ఈ 2023 సంవత్సరం, ఇప్పుడు 2023 సంవత్సరం 4వ తరగతి చదువుతూ ఉండాలి, ఇప్పుడు ప్రజెంట్ 4th క్లాస్ చదువుతూ ఉండాలి వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఒకవేళ ఇప్పుడు 4th క్లాస్ చదవని వాళ్ళు అయితే దీనికి ఎలిజిబిలిటీ లేదు. సో క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, క్లియర్గా చెప్తున్నా. లేదు సార్ మాకు ఆల్రెడీ మా పిల్లగారు ఇప్పుడు 2024 5వ తరగతి చదువుతున్నాడు, మాకు పలాని ఎంపీటీసీ తెలుసు, పలాని జెడ్పీటీ తెలుసు, ఆయన టీత్ అన్నాడు అని అంటే, సో హ్యాపీగా మీరు వెళ్ళి ఆయనకి అర్థతులం బంగారం పెట్టి కాలు మొక్కి మీరు సీట్ తెచ్చుకోండి, అలా జరగదు. సో వాళ్ళు ఉన్న రిజల్ట్ మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కొన్ని రూల్స్ ఫాలో అవుతున్నారు. ఏంటంటే స్టడీ సర్టిఫికేట్, స్కూల్ నుండి మనం తెచ్చిన స్టడీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఏం జరగాలి, ఆ యొక్క అంటే ఆన్లైన్ అప్లికేషన్లో పెట్టాలి మనం. ఇది ఒకటైతే, రెండోది ఇంకోటి ఏం చేస్తారు, సరే అట్లా కూడా మనం దొంగ సర్టిఫికేట్ తీసుకురాదా, 5వ తరగతి అవుతుంటే ఇప్పుడు పిల్లగాడు, ఆయన కానీ ఏదైనా ప్రైవేట్ స్కూల్కి వెళ్తే 4వ తరగతి వెళ్తున్నట్టు ఇవ్వరా, ఇస్తారు.
రైట్, ఇది కూడా ఓకే ఇస్తారు ఇట్లా కూడా, మరి పెట్టి మనం అప్లై చేయరాదా, చేయొచ్చు. కానీ సీట్ కనుక వస్తే అప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క టీసీ పైన, అంటే మీకు ఎవరైతే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు టీసీ ఇష్యూ చేస్తారో ఖచ్చితంగా దానిపైన ఎంఈఓ సంతకం ఉండాలని నిబంధన తెచ్చింది. ఇలాంటి దొంగ వాళ్ళు వస్తున్న ఉద్దేశంతో కాబట్టి ఎంఈఓ కంపల్సరీ దొరకబడతారు. ఎంఈఓని మీరు త్యాగం చేస్తే కష్టం, ఎందుకంటే ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు యూడైస్ ప్రకారం మీ పిల్లలు 5వ తరగతి అవుతుందా 4వ తరగతి అవుతుందా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే మీరు ఫేక్ చేయడానికి ఫాల్స్ చేయడానికి లేదండి. ఈ 2024 ఫోర్త్ క్లాస్ చదువుతున్న వాళ్ళు మాత్రమే, ఇప్పుడు ప్రజెంట్ ఫోర్త్ క్లాస్ చదువుతున్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ ఏది, లాస్ట్ డేట్ ఏది, ఇక్కడ మనం చూసినట్టయితే 18వ తేదీ డిసెంబర్ 23, అంటే నేను ఈరోజు 17వ తేదీ నేను ఈ వీడియో రికార్డ్ చేసేవచ్చు. అంటే ఈరోజు ఆదివారం, డిసెంబర్ 17, 2023 నేను రికార్డ్ చేస్తున్నాను. అంటే రేపు సోమవారం నుండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్, ఓకేనా? సో ఈ గురుకులాలలో ఈ 18వ డేట్, అంటే రేపటి నుండి ఆన్లైన్లో స్టార్ట్ అయ్యి ఎప్పుడైపోతాయి సార్ అంటే జనవరి 6 అయిపోతాయి. గుర్తుపెట్టుకోవాలి, జనవరి 6 అంటే ఎన్ని రోజులు టైం ఇచ్చిండు అంటే ఇక్కడ ఒక 12 రోజులు, ఇక్కడ ఒక జస్ట్ 18 రోజులు మాత్రం ఇచ్చింది. ఇంతకుముందు మనకి ఏకంగా 30 రోజులు, 40 రోజులు, 50 రోజులు ఇచ్చేది, ఇప్పుడు మాత్రం చాలా తక్కువ రోజులు ఇచ్చింది. ఈ టైంలో అప్లై చేసుకోవాలి, ఓకేనా? సో ఇది ఒకటి. ఎగ్జామ్ ఏ రోజు ఉన్నాను, ఫిబ్రవరి 11, గుర్తుపెట్టుకోవాలి, ఫిబ్రవరి 11 రోజే ఎగ్జామ్ ఉంటుంది. మార్నింగ్ 11 నుండి మొదలు పెడితే 1 o'clock వరకు, అంటే 2 hours 120 minutes పిల్లలకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. అంటే ఈ రోజు నుండి మనం లెక్క పెట్టుకుంటే కనుక ఈ ఒక 50 రోజులు మాత్రమే మనకు ఉన్నాయి. గురుకుల సీట్ ఇవ్వడం ఇప్పుడు కష్టం అయిపోయింది, ఒకటిసారి 50 డేస్లో చదవడం అంటే పిల్లలకి కష్టం, మళ్ళీ రెగ్యులర్గా ఉంటుంది. ఇంతకుముందు అది ఎండాకాలంలో రాసేవాళ్ళు, ఎండలో ఉంటుండే మధ్యలో, మార్చి అయిపోయిన తర్వాత ఉంటుండే కాబట్టి అప్పుడు అది పెద్దగా ఇబ్బంది లేకపోతుంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం. ఇక సిలబస్ విషయానికి వచ్చేద్దాం మనం. సిలబస్ విషయంలో మనం చూసుకున్నట్టయితే గురుకుల ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మల్టిపుల్ ఛాయిస్ ఎగ్జామ్, ఓకే? ఈ మల్టిపుల్ ఛాయిస్ ఎగ్జామ్లో ఒక మీకు ఇక్కడ చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు గురుకులాలు చదివించాలి అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో, పేరెంట్స్ మీరంతా చదువుకున్న వాళ్ళే కాబట్టి మీకు మల్టిపుల్ ఛాయిస్ అంటే ఏంటో తెలియదు అని మాత్రం నేను అనుకోను, చాలా మీకు ఐడియా ఉంటుంది. ఒక ప్రశ్న ఇచ్చి దానికి 4 ఆన్సర్లు ఇస్తారు, 1, 2, 3, 4. ఇప్పుడు పిల్లవాడు ఓఎంఆర్ షీట్లో ఆన్సర్ రాయాల్సింది ఉంటుంది, అంటే అక్కడ ఏది ఏ కరెక్ట్ అయితే ఏ బబ్లింగ్ చేయడం, బి కరెక్ట్ అయితే బీసీ అయితే సి, బి అయితే ఇట్లా బబ్లింగ్ చేయాల్సింది ఉంటుంది. ఇది అన్నమాట పద్ధతి, ఓకేనా? తర్వాత ఈ ఓఎంఆర్ షీట్లో అంటే ఎగ్జామ్ రాస్తే 100 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఇస్తారు, ఓఎంఆర్ షీట్ ఇస్తారు, ఓఎంఆర్ షీట్లోనే ఆన్సర్ రాయాల్సింది ఉంటుంది పిల్లలు. ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి పిల్లలు, డైరెక్ట్ పోయి ఎగ్జామ్ అయితే సీట్ వచ్చిన కష్టం. ఇప్పుడు నేను మీకు చెప్పే కదా సుమారు 1004 అన్న మైనార్టీ తీసేస్తే యావరేజ్గా ఒక 800 సీట్లు అయితే మనకు ఉన్నాయి అనుకున్నాను, 770 అటు ఉంటాయి. సో 770 కాలేజెస్ స్కూల్స్ మనకు ఉంటే ఇందులో సుమారు మనకు 45,000 వరకు సీట్లు అవైలబుల్ అయితే ఉన్నాయి. కానీ ఎగ్జామ్ రాసే సంఖ్య 3 లక్షల పైన ఉంటుంది ప్రతి సంవత్సరం, ఇయర్ ఇయర్ పెరుగుతుంది. ఎందుకంటే గురుకులం స్టాండర్డ్గా ఉన్నాయి, బాగున్నాయి, బాగా రన్ అవుతున్నాయి. సో అందులో రెసిడెన్షియల్ అంటే అన్ని బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ దానితోడుగా ఫ్యాకల్టీ కూడా వచ్చేసింది కాబట్టి బాగా రన్ అవుతున్నాయి. అందుకే సీట్ రావాలి అంటే ఇప్పుడు ఎలా చదవాలి పిల్లలు, మీరు మీ తల్లిదండ్రులు మీ పిల్లల్ని ఎలా చదివించాలి, ఎలాంటి పుస్తకాలను మీరు చదివించాలి, ఒకవేళ ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటే ఎక్కడ తీసుకోవాలి, వీటన్ని గురించి ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఓకేనా? రైట్. సో ముందుగా వీళ్ళు చదివినటువంటి అంటే 1వ తరగతి నుండి 4వ తరగతి వరకు ఉండేటువంటి తెలంగాణ గవర్నమెంట్ స్కూల్లో ఉండే పుస్తకాలలో ఉండే సిలబస్ దీనికి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. చాలా వరకు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఏం చేస్తారంటే 1 to 5 వీళ్ళు గవర్నమెంట్ పుస్తకాలు వాడరు. సో 1 to 5 వరకు వాళ్ళ ఓన్ పుస్తకాలు వాడతారు, అది ఏదా ఉంటే అలా వాడతారు, కొంచెం బెనిఫిట్ అది కొంచెం మార్కెటింగ్ ఉంటుంది వాళ్ళది. సో ఆ ఉద్దేశంతో మీరు ఏం చేయాలి, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో 1 to 4 వరకు ఉండేటువంటి గవర్నమెంట్ స్కూల్లో ఉండే సిలబస్ నుండి ఇక్కడ ప్రశ్నలు వస్తాయి. ముందుగా క్వశ్చన్ పేపర్లో తెలుగు వచ్చేసి 20 ప్రశ్నలు వస్తాయి, ఓకేనా? ఇది మోస్ట్లీ అయితే వీళ్ళు ఏం చేస్తారంటే 3rd 4th ఎక్కువ తీసుకుంటారు. గతంలో మనం చూసిన మోడల్ పేపర్లలో మనం చూసినా కానీ 3rd and 4th ఎక్కువగా తీసుకుంటారు. తర్వాత వచ్చేసి ఇంగ్లీష్ 25 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్, సో మ్యాథ్స్ వచ్చేసి 25 మార్క్స్ ఉంటాయి. ఆ తర్వాత మెంటల్ ఎబిలిటీ అని ఉంటుంది. బేసిక్గా ఇది స్కూల్లో ఎక్కడ కూడా ఉండదు పిల్లలకి, ఇది ఎవరైనా చెప్తే తప్ప వాళ్ళకి అంత ఐడియా రాదు కాబట్టి ఈ యొక్క సబ్జెక్ట్ నుండి 10 మార్కులు ఉంటాయి. ఇకపోతే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సబ్జెక్ట్ ఈవిఎస్, సో సైన్స్ సోషల్ కలిపేసి 20 మార్కులు ఉంటాయి. సో ఓవరాల్గా ఇప్పుడు మన పిల్లలకి 100 మార్క్స్, వాళ్ళకుండే పుస్తకాలు కూడా తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్
మెంటల్ ఎబిలిటీ, ఈవీఎస్ ఎడ్మాన్ స్టడీస్, ఇవన్నీ కలుపుకొని 100 మార్క్స్ అయితే వీళ్ళకు ఉంటాయి. అయితే ఈ 100 మార్క్స్కి ఎన్ని ఎంత టైం మనకి ఇచ్చాడు అని అంటే, ఒకసారి చూసుకోండి, 100 మార్క్స్కి 120 మినిట్స్ టైమే ఉంటుంది పిల్లలు ఈ లోపల దాన్ని బబ్లింగ్ చేయాలి. సరే, ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుంది? ఇప్పుడు అసలు విషయం కొంటుంది, ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుంది అని అంటే, కామన్గా అయితే ఇప్పుడు మీకు సీట్ రావాలి అంటే ఇంకొక స్టెప్ కూడా ఉంది, ఇది కూడా నేను చెప్పాలి. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు ఇచ్చే వెబ్ ఆప్షన్స్ ఇక్కడ మీ యొక్క సీట్ను డిసైడ్ చేస్తాయి కొంతవరకు. ఎట్లా అంటే, సపోజ్ కట్టినండి, చిప్ చేయకుండా మెదడు కట్టుగా పెట్టి వినాలి. ఇక్కడ ఏంటంటే, మీ మండలం ఒకటి ఉందండి. సో సపోజ్ ఇప్పుడు మీ మండలం పేరు, సపోజ్ నేను ఏదో ఒక్కొక్క పేరు రాస్తా, ఓకేనా, మాచర్ల అనేటువంటి మండలం మీ పేరు అనుకోండి. ఈ మాచర్ల అనేటువంటి మండలంలో, మండల కేంద్రంలో ఒక బీసీ వెల్ఫేర్ స్కూల్ ఉంది, ఓకేనా, ఒక మైనారిటీ ఉంది, సపోజ్ ఒక ట్రైబల్ వెల్ఫేర్ ఉంది అనుకుందాం. అయితే ఇప్పుడు ఈ ఏదైతే ఈ స్కూల్ ఈ మండలం ఉంది కదా, మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏం చేస్తారంటే, సపోజ్ ఇప్పుడు మీరు క్యాండిడేట్ ఒకటి ఎస్సీ, మీరు ఏం చేస్తారు, మా మండలమే కదా, మాకు దగ్గరగా బీసీ వెల్ఫేర్ ఉంది కదా, మైనార్టీ ఉంది, మైనార్టీ అంటే మీరు లెక్కలోకి రాదు ఎందుకంటే దీనికి ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేదు, ట్రైబల్ వెల్ఫేర్ ఉంది మాకు దగ్గర ఉంది కదా, దీంట్లో జాయిన్ చేద్దాం అనుకుంటారు. చాలా మంది తల్లిదండ్రులకి ముందు గురువుల మీద అవగాహన రావాలి, మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైతే ఓకేనా, ఆ క్యాస్ట్ గురుకులకే మీకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది ఏ గురుకులకి మీ పిల్లగాడికి సీటు మీరు చూపిస్తారు అనగానే, ముందుగా మీరు ఏం చేయాలంటే ఈ గురుకుల నోటిఫికేషన్ని ప్రింట్ తీసుకోండి, మీ సేవకి వెళ్ళి అక్కడ నిలబడి, లేదా ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు గుంపుల గుంపులు ఉంటే ఏదో ఒకటి పెట్టుర్రు, ఏదో ఒకటి పెట్టుర్రు అంటే మీరు పెద్ద తప్పు అక్కడ చేసినట్టే. మీలాంటి వాళ్ళు సీటు తర్వాత మంచి మార్కులు వచ్చిన పిల్లలకి సీటు రాక ఏడ్చే వాళ్ళు నా వీడియోల కింద కామెంట్ చేస్తున్న మీరు ఒకసారి చూడండి. కాబట్టి మిత్రులారా, నేను చెప్పేది కరెక్ట్గా వినండి, ఓకేనా, దగ్గర ఉందా దూరం ఉందా అని చూడదు. సపోజ్ ఇప్పుడు మాచర్ల, మాచర్ల కాకుండా ఇంకొక దగ్గర అంటే మీకు ఇంకొక మండలం ఉందనుకోండి, ఈ మండలం పేరు నిర్మల్ మండలం అనుకోండి సపోజ్. సో ఈ నిర్మల్ మండలంలో ఇక్కడ ఎస్సీ వెల్ఫేర్ ఉంది, కానీ ఇక్కడికి ఇక్కడికి మీకు ఒక 50 కిలోమీటర్స్, అయినా పర్లేదు, మీరు వెబ్ ఆప్షన్లో ఎస్సీదే ముందు ఇవ్వాలి. దూరం దగ్గర అని కాదు, ఎందుకంటే మీరు మీ మండలంలో బీసీలు మీరు కాదు, అయినా కానీ మీరు దగ్గరలో ఉంది కదా నేను బీసీ వెల్ఫేర్కి ఇస్తా అంటే మిస్టేక్ ఏం జరుగుతుందంటే, ఇందులో మీకు ఎస్సీ వాళ్ళకి జస్ట్ ఒక 10 సీట్ల కంటే తక్కువే ఉంటాయి, ముందు బీసీలకు ఇచ్చిన తర్వాతనే మిమ్మల్ని తీసుకుంటారు. మీ పిల్లగాడికి బీసీ వాళ్ళకంటే ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ 75% రిజర్వేషన్ బీసీలకు ఉన్నది కాబట్టి ముందు వాళ్ళకే ఇస్తారు, తర్వాత మీకు ఇస్తారు. అలా కాకుండా ఎప్పుడైతే మీరు ఎస్సీ వెల్ఫేర్ మీరు అనుకుంటే, ఎస్సీ వెల్ఫేర్ మీకు దూరం ఉన్నా సరే మీరు దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు, అప్పుడేం జరుగుతుందంటే ఈ ఎస్సీ వెల్ఫేర్లో మీ క్యాస్ట్కి 75% రిజర్వేషన్ ఉంది కాబట్టి మీకు తక్కువ మార్కుల్లో వస్తుంది. ఇదే పరిస్థితి బీసీలకు కూడా వర్తిస్తుంది. అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు ఏ జిల్లా అనేది ముందు డిసైడ్ అవ్వాలి. సార్ జిల్లా అంటే ఏది సార్, ఎట్లా జిల్లా అనేది ఎట్లా డిసైడ్ అవుతుంది, ఒక పిల్లగాడికి ఏది లోకల్ అనేది ఎట్లా డిసైడ్ చేస్తారు, ఎట్లా డిసైడ్ చేస్తారంటే, మీ పిల్లగాడు 1 to 4th class ఏ మండలంలో చదువుతాడో, ఏ జిల్లాలో ఇప్పుడు చదువుతుందో అది అతనికి లోకల్ జిల్లా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. కాబట్టి ఇప్పుడు మీ పిల్లగాడు లోకల్ జిల్లాలో చదువుతున్నాడు కాబట్టి, ఇందాక నేను చెప్పినట్టుగా నిర్మల్ అనేటువంటి జిల్లా మీరు తీసుకుంటే, నిర్మల్ జిల్లాలో ఉండే అన్ని స్కూల్స్ మీకు కనబడతాయి. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే, పాత ఓల్డ్ జిల్లాలో ఉన్న స్కూల్స్ మొత్తంగా చూపిస్తున్నారు గతంలో ఉండే. ఇప్పుడు ఖమ్మం తీసుకుంటే ఖమ్మం ఓల్డ్ జిల్లాలో, వరంగల్ తీసుకుంటే వరంగల్ ఓల్డ్ జిల్లాలో ఉండే అన్ని స్కూల్స్ మీకు అక్కడ కనబడుతున్నాయి. కనబడ్డప్పుడు ఇప్పుడు మీరేమో, ఇప్పుడు నిర్మల్ ఎగ్జాంపుల్ చెప్తా, ఓల్డ్ ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ నిర్మల్ నుండి ఒక అతను అప్లై చేశాడు అనుకోండి, నిర్మల్కు దగ్గరలో అతి దగ్గరలో ఇతనికి సోషల్ వెల్ఫేర్ ఉందనుకోండి, ఆ తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ ఉందనుకోండి రెండు, కానీ నిర్మల్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో బీసీ వెల్ఫేర్ ఉందనుకోండి, నిర్మల్ నుండి 80 కిలోమీటర్ల దూరంలో రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ ఉందనుకోండి. సో ఇతను ఇప్పుడు బీసీ అయినాక దగ్గరలో ఉండేటువంటి స్కూల్ అని కనబడుతుంది, సోషల్ వెల్ఫేర్ అని ఆ ఊరి పేరు కూడా కనబడుతుంది, ఇక్కడ ఉండేటువంటి ట్రైబల్ వెల్ఫేర్ ఊరి పేరు కనబడుతుంది. ముందు వీటికి ప్రియారిటీ ఇవ్వడం కాకుండా మీరు బీసీని అయితే బీసీలకి ముందు, బీసీ స్కూళ్ళకి ముందు ప్రియారిటీ, దూరం ఉన్నా పర్లేదు. కాకపోతే కొద్దిమంది తెలిసి తెలియక ఆన్లైన్లో అప్లై చేసుకుని తెలియక, ఓకేనా, కొద్దిమందికి అవగాహన ఉన్నాక
ఏ స్కూల్ పెట్టమంటావు అని చెప్పేసి మీ సేవ ఆయన అడగగానే ఇల్లు దగ్గర ఉన్నది పెట్టు, దగ్గర ఉంది పెట్టారు. తప్పు, దగ్గర ఉన్నది మీ క్యాస్ట్ అనేది చూసుకోవాలి, ఎందుకంటే రిజర్వేషన్స్ ఉంటాయి. సో ఈ రకంగా ముందు అప్లై చేస్తే 50% మన సీట్ రావడం అవుతుంది. ఇదే డిసైడ్ చేస్తుంది ఏ రోజు జరుగుతుంది ఇది, మీరు ఆన్లైన్ అప్లై చేసినప్పుడే జరుగుతుంది. తర్వాత ఇక రెండవది మార్కు. పరీక్ష రాశారు పిల్లలు 100 మార్కులు, 120 నిమిషాలు పిల్లాడికి ఎగ్జామ్ రాసి వచ్చేసారు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 60 కంటే మీద వస్తేనే ఫస్ట్ ఫేజ్లో సీట్ వస్తుంది. 60 మీద వస్తేనే, 60 లేదా 70 ప్లేస్లు వస్తేనే ఫస్ట్ ఫేజ్లో సీట్ వస్తుంది. ఓకేనా? ఇంక కొంచెం తగ్గితే ఏమైనా ఒక 50 ప్లస్ అక్కడిక్కడ సీట్ రావచ్చు, అంతే తప్ప 50 కంటే తక్కువ వచ్చినాయి, 48-45 ఇట్లా వచ్చినాయి అంటే సీట్ని మనం ఫస్ట్ ఫేజ్ ఎక్స్పెక్ట్ చేయలేము, సెకండ్ ఫేజ్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉన్నది. చాలా మంది తల్లిదండ్రులు ఆన్లైన్లో పిల్లలకి కోచింగ్ ఇప్పిస్తున్నారు, లేదా దగ్గరలో ఉన్న కోచింగ్ సెంటర్లకు పంపిస్తున్నారు. కాబట్టి పిల్లగాళ్ళు హై లెవెల్లో చదువుతున్నారు, చిన్నప్పుడే వాళ్ళకి మంచి గ్రిప్ వస్తుంది. అందుకే నేను టైంపాస్ రాపిస్తా, మా పిల్లగాన్ని రాపిస్తా అనేటోళ్ళకి టైంపాస్ రాయించుకోవచ్చు. కానీ సీట్ రావాలనేటోళ్ళకి మాత్రం మార్కులు కనీసం 50 అబోవ్తేనే వస్తుంది సీటు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మినిమం మార్కులు అంటే మీరు మళ్ళా వచ్చినప్పుడు ఆ సార్ మొన్న మా పక్కింటోడు రాసింది సార్ పోయిన సంవత్సరం ఆడికి 40 మార్కులకే సీట్ వచ్చింది అని అంటే మేబీ ఆ సమయంలో వీళ్ళు ఆన్లైన్ ద్వారా పిర్యాటించిన స్కూళ్ళలో ఎవరు వీళ్ళకంటే ఎక్కువ మార్కులు ఉండవు లేరు అంటే వచ్చింది. అట్లా ఏదో ఒకటి జరిగిందని దాన్ని మనం స్టాండర్డ్గా తీసుకోవద్దు. మీరు మీ పిల్లలకి కనీసం 60 కంటే ఎక్కువ మార్కులు వచ్చినట్టుగా ప్రయత్నం చేయాలి. ప్రతి వారానికి ఒకసారి మీకు మీరే ఒక మోడల్ టెస్ట్లు పెట్టుకుంటే పిల్లలకి ఎన్ని మార్కులు వస్తాయో అర్థమవుతుంది, అప్పుడే సీట్ ఎక్కడెత్తాను కన్ఫర్మ్ అవ్వడం తెలుస్తుంది. ఇది ఒకటి మనం చూసుకోవాలి. అయితే మినిమం మార్కులు ఎన్ని సార్? మినిమం మార్కులు అంటే 35 మార్కులు అయితే పాస్. ఓకేనా సార్? మరి 35 మార్కులు అయితే సీట్ రాదా? ఎట్లవుతుందండి? 40,000 సీట్లకి 3 లక్షల కంటే ఎక్కువ మంది అప్లై చేస్తున్నప్పుడు 35 మార్కులకు సీట్ ఎట్లా వస్తుంది? రాదు. 40 వచ్చినా సీట్ రాదు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మినిమం 55 నుండి 60 కంటే ఎక్కువ మార్కులు రావాలి. ప్లస్ మీరు అప్లై చేసినప్పుడు ఆన్లైన్లో మీ క్యాస్ట్కి సంబంధించినటువంటి దాంట్లోనే మీరు ప్రియారిటీ అనేది ఇవ్వాలి. ఆ తర్వాత ఈ సిలబస్, ఇది ప్రధానంగా 2024 సంబంధించినటువంటి గురుకుల. ఇకపోతే సార్ మాకు మోడల్ పేపర్ కావాలంటే గూగుల్ ప్లేస్టోర్లో మోడల్ ఐడియాస్ యాప్ ఉంది, యాప్ దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో రికార్డెడ్ క్లాసులు కూడా ఉన్నాయి. మై అలాగే మేము గురుకుల కోచింగ్లో తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ, ఈవీఎస్ వీటికి సంబంధించినటువంటి క్లాసులు కూడా అందులో ఉన్నాయి. మీరు అక్కడ నుండి వాటిని వినొచ్చు. సో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అయిపోయి, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. డౌన్లోడ్ మోడల్ ఐడియాస్ యాప్ ఉంటుంది, దాన్ని ఐడియా డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత క్లాసెస్ ఉన్నాయి, అందులో ఉన్నాయి మోడల్ పేపర్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీరు ఎవరిథింగ్ చూసుకోవచ్చు. సో దిస్ ఇస్ అల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు దట్ గురుకుల 2024-25 నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీరు డౌట్ అడగచ్చు, దెన్ వీఆర్ రెడీ టు గివ్ దట్ ఆన్సర్స్. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.